ఏందన్న ఈ హింస సినిమా పేరు అహింస అన్నమాట బై బికాజ్ సినిమాలు మస్ మస్ సినిమాలు వస్తాయి గానీ సినిమాలు చూడడానికి కారణం కొంతమంది ఉంటారు ఏంటంటే ఒక డైరెక్టర్ మార్కు ఒక హీరో మార్కు లేకపోతే ఒక ఎక్స్పోజింగ్ హీరోయిన్ వలన గానీ అట్లా వెళ్తారన్నమాట ఈ సినిమా మాత్రం ఒక 70% పీపుల్ మాత్రం తేజ తేజ గారే అన్నమాట ఎందుకంటే ఆయన ఒక క్రియేటర్ అన్నమాట ఆయన ఒక అరే ఏమండి స్లోగా మాట్లాడండి ఏదో మాట్లాడతాడు ఆయన ఏ సినిమా చూసాడు ఆయనకి అర్థం అహింస అంటున్నాడో స్టూడెంట్ అంటున్నాడు అదే అంటున్నాడు ఇది అంటున్నాడు రైట్ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే తేజ గారి గురించి సినిమా చూడాలి అంటే తేజ గారి మార్క్ దీంట్లో ఏముందంటే తేజ గారి మార్కే కనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే దీంట్లో జయమ్మ కనిపించింది నాకు నేనే రాజు నేనే మంత్రి కనిపించింది ఆ కేరింగ్ చాలా కనిపించినాయి అనమాట ఇంకా చాలా ఉన్నాయన్నమాట నాకైతే ఒకటే చెప్తున్నానన్న దీంట్లో ఒక మంచి హీరోని తీసుకుంటే బాగుండేమో అంటే ఒక మంచి పర్ఫార్మర్ని తీసుకుంటే బాగుండేమో ఎందుకు వీడి మీద మార్కెట్ కూడా లేదు కదా అసలు అవసరం అసలు ఈ హీరోని పెట్టి ఎందుకు తీశాడు తేజ గారు అలా తీయడమే తక్కువ తీసి మళ్ళీ ఎందుకు పేరు చెడగొట్టుకుంటాడు అనుకున్నానో అది చాలా పెద్ద తప్పు అన్నమాట నాది ఆ వర్డ్ అయితే నిజంగానే తప్పు ఎందుకంటే వై బికాజు ట్రైలర్ చూసిన తర్వాత అరే వీడి ముఖం ఎవడు చూస్తాడో వై అనుకున్నాను నేను కూడా సినిమా చూసిన తర్వాత ముఖం చూడద్దు పర్ఫార్మెన్స్ చూడు సినిమా చూడు దాంట్లో హావభావాలు చూడండి దాంట్లో మంచి చెడ్డ చూడండి అదే నాకు అర్థమైంది అనమాట ఎండ్ ఆఫ్ ద డే చూసినంతసేపు అరే ఏం చేసిండ్రా బాయ్ అని మాత్రం అనిపించింది అభిరామ్ అన్న నువ్వు నిజంగా మంచి పర్ఫామ్ చేసావు నిన్ను మీ అన్న కూడా నమ్మలేదు కానీ మేమందరం నమ్ముతాం అన్న ఇంకొక మంచి సినిమా తీయి ఇంకా మంచి మంచి సినిమాలు తీయి అదే మా అన్న ఎందుకు నమ్మలేదంటే ఒక పోస్ట్ కూడా పెట్టలేదు రానా అన్న ఫేస్బుక్లో కానీ ఇన్స్టాలో కానీ అట్లాంటి సపోర్ట్ చేయ కన్న తమ్ముడు తమ్ముడికి సపోర్ట్ చేయకపోతే ఎట్లా రానా అన్న ఒకటే చెప్తాను జరా సపోర్ట్ చేస్తే ఏమైతే చెప్పు మంచి పర్ఫార్మెన్స్ చేశాడు తేజ గారు బాగా నమ్మారు బాగా టైం పెట్టాడు అనమాట తెలిసింది కొనుక్కుని ఏంటంటే సెట్లో లొకేషన్లో అందరూ వచ్చేసిన తర్వాత కూడా మన అభిరామాన్ని రాకుండా పబ్కి వెళ్ళాడంట అవన్నీ జరుగుతుంటాయి అనమాట యూత్ అలాంటివి జరగకపోతే ఇంకేంటి అట్లాంటివి జరిగితే కానీ ఎండ్ ఆఫ్ ద డే ఒకటే సినిమా మాత్రం చాలా బాగా తీశారు అభిరామ్ అన్న చాలా బాగా చేశావు మ్యూజిక్ మైనస్ అనమాట హీరోయిన్ ప్లస్ హీరో ప్లస్ డైరెక్షన్ ప్లస్ మ్యూజిక్ చాలా కాపింగ్ కాపింగ్ మ్యూజిక్ ఉందన్నమాట అంతకుమించి ఏం లేదు ఆవిడ ఏముండదండి ఏదో కొంచెం అట్లా అట్లా సదాన వదలడు ఆయన తేజ గారు ఎందుకంటే ఏదైనా ఉండుంటుంది మనకు తెలియదు ఎందుకంటే మనం ఏదో అదే కదా సదాన పొడిచిపడి చెప్తారనమాట విజువల్ ట్రీట్ బాగుందన్నమాట కెమెరామెన్ గారు చాలా కష్టపడ్డారు మీరు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారో నేను ఏదో చెప్పే మాటలకి చేతితో పట్టుకుని అంతకన్నా ఎక్కువ కష్టపడ్డారు ఆ కెమెరామెన్ చాలా బాగా చూపించారు అనమాట విజువల్ వెంటరు విజువల్ వండరు గ్రాఫికాలిటీ చాలా బాగుంది ఆ చెట్లలో మొక్కల్లో పెడేరు కాబట్టి డబ్బులు తక్కువైనాయి అనుకున్నారు అందరూ కాదు దానికే ఎక్కువైతే నాకైతే నచ్చింది అన్న నిజంగా ఓపెన్ హార్ట్లో చెప్పాలంటే చూడొచ్చు ఒక ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చూడొచ్చు అని అక్కడక్కడ నాలుగైదు జోకులు పెట్టుంటే బాగుండి అనిపించింది ఎందుకంటే జైన్ కూడా అలాంటి కామెడీకి గట్ట సీక్వెల్ లాగా బాగున్నది కదా అట్లా కామెడీ అన్న ఉంటే బాగుండి అనిపించింది కానీ బాగా ఎడ్డి కింద చూపించారనమాట అభిరామ్ అన్ని బేసికల్లీ ఎడ్డి కదా అయినా చాలా మడ్డి అనమాట కానీ ఎడ్డి కింద చూపించారు అలా చూపించద్దు నెక్స్ట్ సినిమా దుమ్ము దులిపేద్దే కానీ ఈ సినిమాతో జనాలు కొంచెం ఆదరించేలా చేసుకున్నావు ఇంకో సినిమా నుండి నువ్వు నురిపించుకోవడానికి ఒక మంచి సినిమా తీ అభిరామ్ అన్న కానీ ఈ సినిమా తీసాం కదా అని కాలర్ మాత్రం ఎగరేసుకోవద్దు ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఒకటే చెప్తాను జనాలు చాలా ఆదరిస్తారు అలాగే తొక్కేస్తారనమాట నువ్వు ఎంతైనా ఒక అఖిల్ చూడు 20 సినిమాలు తీసాడు ఇప్పుడు దాకా ఏమన్నా వచ్చిందా లేదు ఎందుకు అంటే అది అండ్ ఆయన యాక్టింగ్ చేయాలా ఆయన ఏదో నాగార్జున కొడుకని నాగ చైతన్య అదో అన్నయ్య అని తమ్ముడని అలా ఎవడు చూడు యాక్టింగ్ చేయి చూస్తాడు మంచి కంటెంట్ పెట్టి చూస్తాడు అదే అనమాట అయ్యగారే నెంబర్ వన్ అన్నాడు ఆడొక్కడే అనుకుంటా ఉన్నాడు అనమాట అంతకుమించి ఏం లేదు అట్లా కాదు ఒక మంచి పర్ఫార్మెన్స్ చేయి నిన్ను కూడా ఆదరిస్తారు మంచి మంచి వాళ్ళని ప్రతి ఒక్కరు ఆదరిస్తారు నువ్వు సినిమా తీయగానే ఈ సినిమాని చూపించుకుని నలుగురిని ఇంకో నలుగురిని కొడేస్తావేమో కొట్టద్దు అభిరామ్ అన్న